अंदर की नमस्कार निन्नटि रोज जगह चला बाधाकाल देवर्ल मुरली आधा विमर्शन मैं का देवर्ल मुरली लेने पक्ष में मन वडर्र कुल इंत अभिवृद्धि चंदे का गत प्रभुत्म पोरा चारा वरक निधुचना दशल वारी संवर इंत संवसरा ईद नूट रू नूट मुफ रूटी తొంభై తొమ్మిది కోట్ల దగ్గర దగ్గర ప్రజలకు సబ్సిడీ దారాగుండా మన వడ్డర్లకందరికీ ఇచ్చినాడు. ఈ విధంగా ఎంతో కృషి చేసి వడ్డర్ల ఐకత తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అతను ఎక్కడ ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చినాడు అనేది ముఖ్యం కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఏదేమైనా సరే మనం ఎక్కడ ఉన్నా కానీ మన వడ్డర్ల గుర్తింపు తీసుకురావడం దేవర్ల మురళినే. రాష్ట్ర చైర్మన్ అవడంతో అతను ఇంటి దగ్గర కూడా ఉండకోకుండా ఎంతో నష్టపోయి అతను వేరే రకం కూడా సంపాదించుకోకుండా ఇంటి దగ్గర ఉండకోకుండా కూడా రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి సబ్సిడీ దారాగుండా ప్రతి 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు అతను న్యాయం చేశాడు. అంతలేందే 99 కోట్లు అయిపోవడం కూడా అసాధ్యం. అది గమనించుకోవాలా? అది గమనించుకొని మాట్లాడితే మంచిది. మనం ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని విమర్శ చేసుకున్నా అది మన కులానికి సెటపేరు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది గమనించుకొని మాట్లాడమని ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను. మన వడ్డర్ల మిత్రులకి చాలా మనసు గల వాళ్ళు మన వడ్డవాళ్ళు. ఈ విధంగా చెప్పిన మాటల్ని ఒక మనిషిని నిందించడం కరెక్ట్ కాదు. ఇది మంచిది మానుకోండి. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజుల వరకు కూడా మన వడ్డర్లకు అన్యాయమే జరిగింది. ఒక పెరడేజీని ఇచ్చినారు కానీ వాటికి నిధులు లేవు. కార్పొరేషన్ పెట్టి సబ్సిడీ దారాగుండా ఏమన్నా ఒక రూపాయి ఇచ్చిందా? గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర 132 కోట్లు ఇచ్చి ఆధారణ పథకం కింద దగ్గర దగ్గర 40,000 కుటుంబాలకు మనం చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వడ్డర్ల కుటుంబంలో నేను బతికినాను, నన్ను ఎత్తుకొని ఆడిచ్చినారని చెప్పుకోవడం తప్పే. వాళ్ళకంటూ ఏదైనా చేసింది ఏమన్నా ఉందా? ఎస్టీ జాబితా లేకి సత్యపాల్ కమిటీ వేసింది ఆనాడు ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా ఇంకా దాన్ని మభ్యపెట్టడము, దాన్ని కాలయాపన చేయడమే సరిపోతుంది. కానీ ఇప్పుడు కమిటీ వేస్తే అది ఎంతవరకు ఇదైతుంది? ఆ లోపల ఎలక్షన్లు వస్తాయి. మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఎస్టీ చేరుస్తాననే మాట కోసము ఈయన నాటకాలు ఆడుతున్నాడు. ఇది మంచి ధోరణి కాదు. ప్రభుత్వం చేయాల్సింది ఏంది? గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి సత్యపాల్ కమిటీ వేసి 173 జీవో తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసింది. దాన్ని ఓకే చేయకోకుండా పార్లమెంట్కి పంపించకుండా దాన్ని నిలబెట్టి 3.5 సంవత్సరం కాలయాపన చేసి ఇప్పుడు సత్యపాల్ వేరే కమిటీ వేసి రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ వేసి మళ్ళా కాలయాపన చేస్తున్నాడంటే ఎంత దారుణమైన ప్రభుత్వం మనం ఈరోజు చూస్తున్నామంటే అది గమనించుకోవాలా. ఎంతవరకు ఉన్నా కానీ మభ్య పెట్టడమే జగన్మోహన్ రెడ్డికి. చాలా వరకు వెనకబడిపోయినాము, చాలా ఉద్యోగాలు లేవు, మా వడ్డర కులాసిని అనగదొమ్ముతుండేది కూడా వైసీపీ ప్రభుత్వమే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన వడ్డరలంతా ఒక తాటికి వచ్చి సగం వరకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడికే 2024లో మళ్ళీ మనం గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా మనం ఎస్సీలకు చేరడం ఖాయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏనాడైనా కానీ కనీసం 1 రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు వైసీపీ ప్రభుత్వం. ఒక్కరికన్నా బీసీ కులాలకు పక్కబెట్టు మా వడ్డర్ల కులాలకు పనిముట్లన్నా ఒక్కరికన్నా ఇచ్చినారా? 4 సంవత్సరాలు దగ్గర దగ్గరకు అవుతుంది. గత ప్రభుత్వం 132 కోట్లన్నా ఇచ్చింది, ఈ ప్రభుత్వం కనీసం 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది మొత్తం గమనించుకొని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన కూడా కోరుకోవాలా. ఇప్పుడు మళ్ళా ఏదన్నా ఉంటే ఎలక్షన్ల ముందర అంతిస్తాం ఇంతిస్తాం అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి మాటలు చెప్తారే కానీ ఏనాడు మనకు న్యాయం చేసేదైతే లేదు. ఇప్పుడన్నా గమనించుకొని మనకి న్యాయం చేసేది కూడా బీసీ కులాలకైతేనేమి, మన ఒడ్డల కులంకి అయితేనేమి, న్యాయం చేసేది మొదటి నుంచి తారక రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మనకు న్యాయం జరుగుతుండేది కూడా ఒక టీడీపీ ప్రభుత్వం తప్పితే మిగతా ప్రభుత్వం ఏది మనకి ఏం చేయలేదు. మీరు ఒకటే గమనించుకోవాలా, ఒక పెరడేషన్ తెచ్చి కార్పొరేషన్ తెచ్చి జీతాలు ఇస్తూ ఈరోజు కుర్చీలకే పరిమితం అయిపోయింది. ఏనాడైనా సబ్సిడీల దారాగుండా పనిముట్లు కానీ ఇంకోటి కానీ వడ్డర్లకు ఇచ్చింది అనేది కూడా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ కనపడలేదని చెప్పేసి కూడా గమనించుకోవాలా. ఇది
ఇప్పుడున్న చైర్మన్ ఏ ఊరికన్నా వచ్చి మనకి ఈ విధంగా సబ్సిడీలు ఉన్నాయి, వడ్డల చైర్మన్ రేవతి, దేవర్ల రేవతి ఉంది వైసీపీ ప్రభుత్వం దారాగుండా, ఏనాడైనా మన జిల్లాకు వచ్చి జిల్లాలు జిల్లాలు తిరిగి ఎప్పుడైనా కానీ సబ్సిడీలు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి మన వడ్డర్లకు, ఏదన్నా మనం చేసుకోండి అని చెప్పిన రోజులు ఉన్నాయా? అదే దేవర్ల మురళి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అతనకు తోచిన సాయం అతను చేసి దగ్గర దగ్గర 100 కోట్లు దగ్గర దగ్గర అతను సబ్సిడీల ద్వారా కూడా అందించడమైనది. అది దేవర్ల మురళి ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇంకోటి మనకంటూ రాయి కొట్టే కొండ క్వారీలు అయితేనేమి, దౌర్జన్యాలతో మనం మొన్నటి రోజు చూసాము రేవంత్ దేవర్ల రేవంతి ఏరియాలోనే రెడ్లు కబ్జాలు చేసి ఆమెని తరిమి కొట్టడం కూడా చూసాం మనము. అంత దౌర్జన్యంగా మన వైసీపీ నడుస్తుంది. ఆ విధంగానే కొండ క్వారీలు అయితేనేమి, ఇరిగేషన్ ప్యాకేజీలు అయితేనేమి, రోడ్డు ప్యాకేజీలు అయితేనేమి, ప్రతి ఒక్కటి ఏం మేడే లేకోకుండా ఖచ్చితంగా మాకు టెండర్ వేసుకునే విధానంగా కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్కి కూడా మేము హెచ్చరిస్తున్నాము. త్వరలో ఖచ్చితంగా 2000 మంది వడ్డర్లంతా ఐక్యత తెచ్చి ఉద్యమం రూపంలో ఖచ్చితంగా ఎక్సీలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సత్యపాల కమిటీ 179 GO ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా వాటిని ఎస్టీలోకి పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. తర్వాత ఇప్పుడు జీవోలు కమిటీలు కాలయాపన చేయడం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటే హెచ్చరిక మన వడ్డర్ల మిత్రులకందరికీ, ఒకటే హితవు, ప్రతి ఒక్కటి ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకోకుండా ఎవరైతే మనకి మేలు చేశారో ఆ పార్టీకి మనం గెలిపించే విధానంగా మనం కోరుకోవాలని చెప్పేసి ఈ వడ్డర్లకందరికీ నేను నమస్కారం చేసి మరీ కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం మనకి చాలా మోసం చేసింది. ఎప్పుడో 19లో అయిన జీవోని ఈ పొద్దులు కూడా ఇంప్లిమెంట్ చేయకోకుండా ఇప్పుడు మళ్ళా కమిటీ వేసి కాలయాపన చేస్తుందంటే ఎంత రాజకీయ నాటకం ఆడుతుంది అనేది కూడా మీరంతా గమనించుకోవాలా, బీసీలు గమనించుకోవాలా, ప్రతి ఒక్కరూ గనిపించుకొని ఇప్పుడున్న అరాచకాలు అయితేనేమి ప్రతిదీ మోసగూరులలో పోతుంది. సొంత చెల్లెళ్ళైన అతను న్యాయం చేయలేకపోతున్నాడంటే మనకు న్యాయం చేస్తాడనేది కూడా మనం ఆలోచించేది కూడా కరెక్ట్ కాదు. సీఎం ధోరణి చాలా దారుణంగా ఉంది, మోసబుద్ధి. ఇతను ఎంతవరకు బిజినెస్ చూసుకుంటాడో తప్పితే ప్రజలకు ఏదో న్యాయం చేయాలా, మనకి ఏదన్నా నడిపించాలా, పథకాలు ద్వారా గుండా ఏదైనా చేద్దాము, వాళ్ళకి ఏదైనా పనుల రూపంలో ఉపాధి కలిగిస్తాము అనేది ఎక్కడ ఆయనకి తోచలేదు. అతను సీఎంగా ఒక మీటింగ్కి వస్తున్నాడంటే ప్రతిదీ ఒక సెక్యూరిటీతో బ్యారిగేట్ కట్టి ఒక్క మనిషి కూడా రోడ్లేకి రాకోకుండా ఆయన కాన్వే వస్తుందంటే మనం ఇప్పటికే గమనించుకోవాలా. ఎంత తుకలక పాలనలోకి వస్తుందంటే ఆనాడు హిట్లర్ ఉండే, మరో హిట్లర్ని మించినాడు ఇతను, ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది మంచి ధోరణి కాదు, మంచి పద్ధతి కాదు. ఈ విషయాలకన్నిటికీ తీవ్రంగా ఖండిస్తున్నాం. సిమెంట్ పోలన్న, TNDC అధికార ప్రతినిధి, అనంతపూర్ జిల్లా.